చిరంజీవి లాంటి సీనియర్ హీరోలు మరోసారి సత్తా చూపిస్తున్నారు. కమల్ హాసన్ కూడా విక్రమ్తో తన రేంజ్ చూపించుకున్నాడు. మొదటి నుండి తోటి హీరోల కంటే భిన్నంగా తన రూటే సెపరేట్ అనిపిస్తున్నాడు. ఇతర హీరోలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇప్పుడు రెమ్యునరేషన్లు కూడా తగ్గేదేలే అని రుజువు చేసుకుంటున్నాడు. విక్రమ్ సినిమాతో మరోసారి సత్తా చూపించాడు లోకనాయకుడు కమల్ హాసన్. దాదాపు ఈ మూవీ 500 కోట్ల వరకు రాబట్టింది. బాక్సాఫీస్ ను షేక్ చేసిన కమల్ నెక్స్ట్ భారతీయుడు 2 మూవీతో రాబోతున్నాడు. శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కేలో కూడా కమల్ హాసన్ ఫిక్స్ అయిన మ్యాటర్ తెలిసిందే. ఈ మూవీలో లోకనాయకుడు విలన్గా కనిపించబోతున్నట్ట మూవీ 2 భాగాలుగా రాబోతోంది అని అంటున్నారు. మొదటి భాగం చివరలో లోకనాయకుడి ఎంట్రీ ఉంటుందిట. 2024 జనవరిలో మొదటి భాగం విడుదల కాబోతోంది. అలాగే 2025 జనవరిలో 2వ భాగం రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ప్రాజెక్ట్ కే సినిమా కోసం కమల్ హాసన్ దాదాపుగా 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్ట. ఇక కమల్ హోస్ట్గా బిగ్ బాస్ షో 7వ సీజన్ ఆగస్టులో ప్రారంభం కాబోతోంది. 7-10 వయసులో కూడా లోకనాయకుడి డిమాండ్ ఏమాత్రం తగ్గకపోవడం మరింత పెరగడంతో దట్ ఈస్ కమల్ అంటున్నారు ఆయన అభిమానులు.